మీ నోటిఫికేషన్ కూడా ఎన్నో రకాల లిటికేషన్లు పెట్టాలని కోర్టులో దీన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని గుంట నక్కలు కాసుకొని కొరివి దయ్యాలు ఏదో రకంగా మీకు ఉద్యోగాలు రాకుండా చూడాలనే ప్రయత్నం చేసిన అన్ని రకాల సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొని ఇవాళ అక్టోబర్ తొమ్మిది దసరా పండుగ ముందు మీ కుటుంబాలలో సంతోషం చూడడానికి మీ అన్నగా మీ సోదరుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి మధ్యలో సంబరాలు జరుపుకోవాలి మీ సంతోషంలో మేము భాగస్వాములకు కావాలి మీరు మా కుటుంబ సభ్యులు మీరు మాకు కావలసిన వాళ్ళు మీరు మా తెలంగాణ నిర్మాణంలో రేపటి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారబోతున్నారు అందుకే మీ సమక్షంలో ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మీ సంతోషాన్ని సప్పట్లను చూసి కొంతమంది కళ్ళల్లో కారం పెట్టుకుంటారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు నాకు తెలుసు వాళ్ళ బాధ ఏందో వాళ్ళ దుఃఖమేందో నేను ఒక మాట అడగదలుచుకున్న మాజీ ముఖ్యమంత్రి రావు గారిని అయ్యా నువ్వు చేసిన తప్పిదాలకు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లా నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో బండ కేసు కొడితే అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటులో నీ బంధువు వినోదరావును రావు బొంద పెడితే ఆరు నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు వినోదరావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు మరి పదేళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే ఏడేళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని రోజైనా నువ్వు ఆలోచన చేసినవా ఈ పిల్లలు మన పిల్లలు కాదా ఈ పిల్లలు మన తమ్ముల్లో చెల్లెల్లో కాదా ఈ పిల్లల గురించి ఆలోచన చేయలే కానీ నీ బిడ్డకు ఓడిన ఎంబడే ప్రజలు తిరస్కరిస్తే కూడా పదవులు ఇచ్చుకున్నావు కదా నీ ఇంట్లో పదవులు ఉండాలి నీ ఇంట్లో కొలువులు ఉండాలి నీ ఇంట్లో పండుగ జరగాలి కానీ మా పేదోళ్ళ ఇళ్ళల్లో సంతోషం ఉండొద్దా అని నేను అడుగుతున్నా మంత్రులు ఇచ్చుకున్నావు ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నావు రాజ్యసభలు ఇచ్చుకున్నావు ఏం కావాలంటే అది ఇచ్చుకున్నావు ఎట్లా కావాలంటే అట్లా ఏలుకున్నావు కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఒక్కరోజైనా ఆయన చేసినవా మేం కష్టపడుతుంటే ఒకవేళ నీ అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవు ఒకవేళ మేము తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించు మమ్మల్ని నిలది వినకపోతే నిరసన తెలుపు అట్లా కాకపోతే ధర్నా చేయి కానీ సలహాలు ఇవ్వవు సూచనలు ఇవ్వవు ఒక్క పని జరగనియం రోజు కాళ్ళల్లో కట్టవేయటానికి బిల్లారంగంలో ఇద్దరు ఊరి మీద వదిలేడు అోసిన ఆంబోతులు లాక ఇవాళ కూడా నిన్న కూడా కలెక్టరేట్ ఆఫీసులలో ఏదో రకంగా తిరకాసు పెట్టు ఇవాళ కార్యక్రమం జరగొద్దని ఇద్దరికిద్దరు పడి తిరుగుతున్నారు ఎందుక మీకు ఇంత కోపం తెలంగాణ సమాజం మీద మిమ్మల్ని ఓడిస్తే మీకు పదిహేను ఇచ్చిండ్రు రెండుసార్లు ముఖ్యమంత్రి చేసి మీరు నిజంగా నీ కొలువులు ఇచ్చినుంటే ఉంటే ఇవాళ వాళ్ళకి ఆ బాధ ఎందుకు ఉంటుండే నువ్వు ఎందుకు దాచుకొని బతకాలి చూస్తుండే పార్లమెంట్ అసెంబ్లీలో మీకు ఇచ్చిన తీర్పు ఒకటైతే పార్లమెంట్లో పదిహేడు సీట్లుంటే ఏడు ఇట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో గుండు సున్ను వచ్చింది దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏమాలోచన చేస్తున్నారో మీకు అర్థం కాలేదా పదేళ్ళు ఏళ్ళిన మీరు పది నెలలు కూడా మేము ప్రభుత్వాన్ని నడపక ముందే మీరు అర్జెంటుగా దిగిపోయి మేము కూసుమంటారు ఇది న్యాయమా మీరు ఒకసారి చెప్పు మీరందరూ కష్టపడి గెలిపించింది మీరందరూ మాకు అండగా నిలబడ్డది ఐదు సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి నిరుద్యోగ సమస్యను తీర్వాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఐదేళ్ల కోసం తీర్పిచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తీర్పు తీసుకొని పబ్లిక్ మ్యాండేట్తో ఇవాళ మేము బాధ్యత చేపట్టినాం ఇవాళ బాధ్యత చేపట్టిన ప్రభుత్వాన్ని పడగొడతా అని రంకెలేస్తున్నాడు ఇది న్యాయమా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇవాళ నా సూచన ఒక్కటే వాళ్ళు ఎట్లా పోయినా ఎట్లా ఏడ్చినా నక్క ద్రాక్ష పండ్లకు ఆశపడ్డట్టే లేకపోతే వంట పెదాలకు నక్క ఆశపడ్డట్టే తప్ప వాళ్లకు మళ్ళా అధికారం అనేది రాదు తెలంగాణ ప్రజలు ఇవ్వరు అదే సందర్భంలో నూతనంగా టీచర్లుగా నియామకం కాబోతున్న మా యువమిత్రులకు కొన్ని వాస్తవాలను చెప్పాలి ఎందుకంటే మీరే మా ప్రతినిధులు మీరే మా వారదు మీరే మా భవిష్యత్ తెలంగాణ నిర్మాత ఇవాళ ఏ నిర్ణయం మేము తీసుకున్నా కింద పేదలకు చేరాల్సింది మీ ద్వారానే కొన్ని వాస్తవాలను ఈరోజు మనం మాట్లాడుకోవడం ద్వారా మనం ఇవాళ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి మనం తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు వాళ్ళను భవిష్యత్తులో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ప్రతినిధులుగా రాష్ట్ర ఎమ్మెల్యేలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే నేను ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు అక్కడ పెద్దలు కేశవరావు గారు ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నాడు ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకున్నాడు మేమందరం కార్పొరేట్ స్కూళ్ళలో కాన్వెంట్ బడులలోనూ చదువుకోలే మీలాంటి టీచర్లు గ్రామాలలో చెప్పిన చదువు చదువుకునే మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం అబ్దుల్ కలాం కూడా ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని ఈ దేశానికి రాష్ట్రపతి అయింది గొప్ప సైంటిస్ట్ అయిన అట్లాంటి నిర్మాతలను నిర్మించే క్షేత్రము ప్రభుత్వ పాఠశాల కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు దాదాపుగా ముప్పై వేల పాఠశాలలు ఉంటే ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ లెక్క బాగా వినాలి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ కలిపితే ముప్పై వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్లో ప్రైవేట్ మేనేజ్మెంట్లో పదివేల ఉంటే ముప్పై నాలుగు లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు మరి నేను ఇప్పుడు అడుగుతున్న మా యువమిత్రులను ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారా మీకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారా మీకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా ఇవాళ మరి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం అంటే గ్రామాలలో ఒక నామోషిగా ఫీల్ అవుతున్నారు కాన్వెంట్ స్కూల్ కు పంపించడానికి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి ఓ పూట తిన్నా తినకపోయినా మెడ మీద ఉన్న తాలి పుస్తలు అమ్మైనా పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్ళకు ప్రైవేటు స్కూళ్ళకు పంపించాలనుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే అదేదో నామోసే అయినట్టు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుకోవాలంటే కష్టపడ్డట్టుగా ఉన్నది ఈ పరిస్థితికి కారణం ఏందో మీరే ఆలోచన చేయండి నా విజ్ఞప్తి ఒక్కటే మీ సమస్యలు ఏమున్నా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యతగా మీ అన్నగా నాది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చినాం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం అటెండర్లు లేరు అని అంటే సింగరేణి నుంచి నిధులు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లను పెట్టినాం అదే కాకుండా పాఠశాలల నిర్వహణ స్వయం సహాయక సంఘాలకు అందించి మీ స్కూళ్ళలో కావలసిన మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఈరోజు గ్రామాలలో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు బాధ్యత ఇచ్చినాం ఇవాళ ప్రతి స్కూల్లో టాయిలెట్ కానీ తగనికి మంచినీళ్ళు కానీ విద్యార్థుల క్లాస్ రూములు కానీ ఈ రోజు సరిదిద్దాలని ప్రభుత్వం ముందుకెళ్తుంది మన్ననే మా బట్టి గారు ఒక అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్ అని ఏకీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాలల్లా ఒక ప్రైవేట్ యూనివర్సిటీతో పోటీ పడే విధంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్కూళ్ళ కంటే నాణ్యమైన వసతులను కేటాయించడమే కాదు నాణ్యమైన భోజనం అందించాలి టీచర్లను గౌరవంగా చూసుకోవాలని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మొదలుపెట్టినాం